ప్రజలకు అందించినట్లయితే 200 కోట్ల మంది, అదే విధంగా 400 కోట్ల మంది సంవత్సరంలో కనీసం ఒక నెలపాటు నీటి కొరత ఎదుర్కొంటున్నారు. నీటి సమస్య ఎదుర్కొంటున్న దేశాలు ఇప్పటికీ 80 దేశాలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇది 2025 వరకు ఇంకో 48 దేశాలు ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది. 1982 ఇప్పటికీ నీటి వినియోగము ప్రతి సంవత్సరం 1%. సురక్షిత నీరు, మరి మన భూభాగం మొత్తం చూసుకుంటే 71% నీటితో నిండి ఉంది. దీనిలో సముద్రపు నీరు 87%, 1-2% భూగర్భ జలాలు, 1-2% రూపము, 2% నీరు మంచు రూపంలో ఉంది. అయితే ఈ భూమి మీద మొత్తము 2.5% మాత్రం 1% కంటే తక్కువ కూడా మన మానవ వినియోగానికి, అంటే సుమారుగా సాధారణంగా 0.007% మాత్రమే మన మానవ వినియోగానికి డైరెక్ట్గా ఉపయోగపడుతుంది. నీటి వినియోగం, ఇప్పుడు మనము ఈ నీటి వినియోగం సాధారణంగా మనకు వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, గృహ రంగము, ఈ 3 రంగాల్లో ఎక్కువగా వ్యవసాయ రంగంలో 70% నీటిని, పారిశ్రామిక రంగంలో 22% నీటిని, గృహ రంగంలో గృహ అవసరాల కోసం మనము ఉన్న నీటిలో 8% నీటిని వినియోగిస్తున్నాము. నెక్స్ట్ అయితే ఈ నీటి విలువ, అంటే మనము నీటి విలువ చూసుకున్నట్లయితే సాధారణంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము నీరు దొరక చాలా దేశాలు వాళ్ళాడుతున్నాయని చెప్పేసి. మనం నీటి విలువ కనుక వర్చువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ వాటర్, అంటే మనం సాధారణంగా ఒక కప్పు కాఫీ తయారు చేయడానికి 190 లీటర్ నీరు అవసరం అవుతుంది. ఇది 1 కిలో బియ్యం పండించడానికి 3000 లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఒక కప్పు టీ తయారు చేయడానికి 30 లీటర్ల, ఆపిల్ ఉత్పత్తికి 70 లీటర్ల నీరు అవసరం అవుతుంది. 1 కిలో మొక్కజొన్నలు పండించడానికి మనకు 900 లీటర్ల నీరు అవసరం అవుతుంది. 1 కిలో చికెన్ మాంసం ఉత్పత్తి చేయాలంటే మనకు 1370 లీటర్ల నీరు అవసరం అవుతుంది. మనం రోజు ఉదయం చాయ్ రోజు బ్రెడ్ తయారు చేయాలన్నా 40 లీటర్ల నీరు అవసరం అవుతుంది. మనం ఇందులో ఏది వేస్ట్ చేసినా అంత అమౌంట్ ఆఫ్ వాటర్ వేస్ట్ చేస్తున్నట్టే. మనం ఒక కప్పు టీ తీసుకొని అది తాగకుండా పడేసినామంటే మనం 1-1.5 లీటర్ల నీటిని వృధా చేసినట్టే. దాంతోపాటు పాలు, 1 లీటర్ పాలు వేస్ట్ చేసినామంటే మనం 1000 లీటర్ల నీటిని వృధా చేసినట్టే. అంటే ఒక మనిషి వారి యొక్క రోజువారి అవసరాలకు ఉపయోగిస్తున్న నీరు కనుక చూసుకున్నట్టయితే సుమారుగా 4650 లీటర్ల నీరు. ఇదే ఈ వేస్టేజ్ మనం తగ్గించగలిగితే మనం కూడా నీటి వినియోగాన్ని కాపాడినట్టే, నీటిని సంరక్షించినట్టే. మనము మన దగ్గర ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, నీళ్లు బాగున్నాయి అనుకుంటున్నాం, కానీ బయట దేశాల్లో పరిస్థితి చాలా భయానకరంగా ఉంది. ఎప్పుడోకప్పుడు వచ్చే నీటి కోసం మిత్రులతో బాధలు తినే స్థితికి ఉన్నదైతే గొంతు తడుపుకునే చుక్క నీటి కోసం మహిళలు మైలు నడుచుకోవాల్సిన పరిస్థితి ఇబ్బంది. పరిశుభ్రమైన నీరు లేక కుండలు అడుగు పొడుగు నీరు మొగ్గినీటిని తాగే దుస్థితి మరికొందరిది. నేల తల్లి నిర్ణయించి నీటి చుక్క కోసం అవగాహన చూస్తుంటే ఇక మన మాత్రం మనమేంత